ఆ ఆనందం ఆ గగుర్పాటు జీవితంలో కలగాలి. అది లేకుండా బ్రతికున్నంతకాలము పూజ అంటే యాంత్రికంగా చేసిన పూజ ఎంతకాలం చేస్తావు? ఆ గగుర్పాటేది, ఆ సంతోషమేది? ఒక్క 10 నెలలు కొడుకు కనపడలేదు, విదేశాలు వెళ్ళాడు, 10 నెలల తర్వాత కొడుకు వస్తున్నాడు. నువ్వు ఆ విమానాశ్రయం బయటికి వచ్చే గేటు దగ్గర నిలబడ్డావు, వచ్చే వాళ్ళందరినీ చూస్తుంటావు, కొడుకేనేమో 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 అని. వాడు పెట్టి లాక్కుంటూ వస్తున్నాడు, వాణ్ణి చూడగానే ఎంత సంతోషపడిపోతావు, ముఖం ఎలా ప్రహృష్టమైపోతుంది. ఇలా అయిపోయి వాడు రాగానే చేతులు తెరివేసి, నాన్న ఎంత సన్నపడిపోయావురా, జుత్తు తగ్గిపోయిందిరా, బాగా తెల్లబడ్డావు అని గట్టిగా కౌగిలించేసుకుంటావు. అయ్యో ఇంతమంది చూస్తున్నారు, బాగుంటుందా బాగుండదా ఏమీ లేదు, ఆనందంతో కౌగిలించేసుకున్నావు కొడుకుని. నాన్న వేలపట్టును తిన్నావా, రా అమ్మ చూస్తోంది అని గబగబా ఏవేవో మాటలు మాట్లాడేస్తున్నావు. నీ కన్న కొడుకుని 10 నెలలు చూడకపోతేనే నువ్వు అంత తల్లడిల్లిపోయావే. కొన్ని కోట్ల కోట్ల జన్మల అనుబంధం నీకు ఆ స్వామితో, ఆయనని పూజలో ఆరాధన చేస్తున్నప్పుడు ఎప్పుడూ అప్పుడు గగుర్పాటు కలిగి ఆ సంతోషంతో రెండు చేతులెత్తి నీకు వచ్చిన శ్లోకము స్తోత్రము చేసి నీ హృదయం పరవశించిపోయి గగుర్పాటు వచ్చి కన్నుల నీటి ధారలు వచ్చి కంఠం గాద్గదికమై మాట రాక నిలబడిపోతే నీ జీవితం మొత్తం మీద పూజ చేసిన రోజు మధురమైన క్షణం అంటే అది. ఆ గగుర్పాటు రావాలి, అది స్తుతి.